సిద్దిపేట జిల్లా గజ్వెల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో సయ్యద్ మతిన్ ఆధ్వర్యంలో దాదాపు 1000 గణపతులను మట్టి విగ్రహాలు పంపిణీ కోసం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు సయ్యద్ మతిన్, లయన్ పరమేశ్వర్ చారి మాట్లాడుతూ మట్టి విగ్రహాలు శ్రేష్టమని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. లయన్స్ క్లబ్ విద్యారంగం, వైద్య రంగం, మరి పర్యావరణం ఇలాంటి అన్ని రంగాల్లో కూడా లయన్స్ క్లబ్ సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మరి చాలా దూరం నుంచి కూడా మట్టి వినాయకం చేస్తూ పర్యావరణం రక్షించే మంచి ఉద్దేశంతో కొనసాగిస్తున్నాము. అందరూ కూడా దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు పెట్టకుండా మట్టి వినాయకుడిని మన సాంప్రదాయాన్ని, మన ఆచారాలను కాపాడుకుంటూ పర్యావరణం చక్కగా చేసుకొని మరి పర్యావరణానికి ఏ రకంగా హాని చేయకుండా మనం అందరం కూడా పడవలు చక్కగా చేసుకోవాలి మరి మనం తెలియజేస్తూ మట్టి విగ్రహాలను చేయించి పంచడాలనే ఉద్దేశంతో అన్ని మట్టి విగ్రహాలను ఒక 1000 విగ్రహాలను చేయించడం జరిగింది. హిందువులకు మొదటి పండుగ వినాయక చవితి. ఇవన్నీ మేము కొంత అమౌంట్ సేకరించి అందరి కుటుంబాలకు ఈ మట్టి విగ్రహాలు ఇంటికి సప్లై చేయాలన్న ఉద్దేశంతో మేము తయారు చేయడం జరిగింది. ఈ 1000 1200 కుటుంబాలకు ఈ విగ్రహాలను సప్లై చేస్తూ ఒక పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది.